ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా విజయసాయిరెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అని విజయసాయిరెడ్డి పార్లమెంట్ రాజ్యసభలో మాట్లాడాడు. పార్లమెంట్ ఎక్కడో మాట్లాడాడు రాజ్యసభలో. దాని మీద మా మాణి ఠాకూర్ గారు కూడా కౌంటర్ ఇచ్చాడు, ఏది ప్రెస్ మీట్లో కౌంటర్ కూడా ఇచ్చాడు. నేను విజయసాయిరెడ్డికి అడుగుతున్నా, తెలంగాణలో గవర్నమెంట్ పడిపోవడానికి నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా బీజేపీ దగ్గర? బీజేపీ దగ్గర నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా? జగమెరిగిన సత్యం ఏంది అని అంటే కేసీఆర్ జగను ఒకటే. కేసీఆర్ జగను వేరు వేరు కాదు, వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళ ఇద్దరికి డైరెక్టర్ ఏ పార్టీ అంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ. మోడీ బీజేపీ డైరెక్షన్లోనే అటు జగను ఇటు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం, ఇది వాస్తవం కూడా. ఇదంతా విజయసాయిరెడ్డి, నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా లేదేమన్నా బ్రోకర్ పని పెట్టు, బ్రోకర్ దుకాణం పెట్టుకున్నాను, ఏమన్నా దుకాణం పెట్టుకున్నాను, ఏమన్నా ఈ పార్టీని వాడేయాలని ఈ గవర్నమెంట్ని వాడేయాలని దుకాణం పెట్టావా? అసలు విజయసాయిరెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా? విజయసాయిరెడ్డికి విలువలు ఉన్న నాయకుడు అసలు? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే, ఆ రోజు వీడియోస్ మనం చూసినాం, ఆ రోజు రెండు కాళ్ళ మీద విజయసాయిరెడ్డి పడ్డాడు, కాళ్ళు మొక్కాడు విజయసాయిరెడ్డి. నాకు చాలా సిగ్గు అనిపించింది, నాకైతే చాలా సిగ్గు అనిపించింది నాకైతే. అరే అంటే ఆ రోజు నాకేమనిపించింది, ఆ వీడియో చూస్తుంటే అది జగన్ ముఖ్య, అది ఇక విజయసాయిరెడ్డి ముందు జగన్ ఉన్నాడు కేసీఆర్, అంటే విజయసాయిరెడ్డి కాలు మొక్కుతుంటే కేసీఆర్, నాకు ఫీల్ అయిపోయింది ఒక రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఇంత దిగజారిపోవడం ఏంటి జగను. విజయసాయిరెడ్డి కేసీఆర్ కాలు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా, జగన్ మొక్కినట్టే. నాకు సిగ్గు అనిపించింది నిజంగా. ఎందుకు సిగ్గు అనిపించింది? రాజశేఖర రెడ్డి అనే ఒక మగవాడు, ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయిరెడ్డి కాలు మొక్కుడేంది, ఆ వీడియో బయటికి రావడం ఏంటి? ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు జగను, కానీ నీ పౌరుషం లేని నీ రాజకీయ జీవితం వేస్ట్ అనిపిస్తుంది. పౌరుషం లేని రాజకీయ జీవితం. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు రెండు రాష్ట్రాలు ఇచ్చారు. ఆ రోజు ఆ రెండు రాష్ట్రాలలో మీకు స్వయం పరిపాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు స్వయం పరిపాలన వచ్చింది. ఈ స్వయం పరిపాలనలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య గారు సీఎం అయితే, తర్వాత రాష్ట్ర విభజనతో ఇక్కడ కేసీఆర్ అయ్యాడు, తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, అక్కడ చంద్రబాబు నాయుడు అయ్యాడు, జగన్ అయ్యాడు అక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో స్వయం పరిపాలనలో అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా, ఇది కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి. ఇక్కడ ప్రధానం ఏం లేదు, వీళ్లకు జగన్కి కేసీఆర్కి బీజేపీలకు నిద్ర పడతలేదు. తెలంగాణలో ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ఆర్థికాభివృద్ధి చెందొద్దు అని కేటీఆర్ హరీష్ రావు కుట్ర అనుతున్నారు. ఇప్పటికే మీరు కేసీఆర్ చేసిన నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దివాలా తీసింది. ఏది మీరు విచ్చలవిడ ఖర్చు పెట్టినందుకు,
మళ్ళీ ఇప్పుడేంది ఈ రాజకీయ ప్రకటనలేంది? ఈ రాష్ట్రము ఇట్లనే ఉండాలి, ఆర్థికంగా ఎదగొద్దు, ఇక్కడ బిజినెస్ ఎదగొద్దు, రియల్ ఎస్టేట్ ఎదగొద్దు. అందుకే ఇవేమి రియల్ ఎస్టేట్ కానీ ఇంకా బిజినెస్ ఎదగొద్దని బిజినెస్ లో కన్విన్స్ లో పెట్టడానికే ఈరోజు కేటీఆర్ ఇక్కడ అక్కడ జగను, ఇక్కడ కేసీఆర్ అక్కడ జగను, ఈ మీడియేటర్ విజయసాయి రెడ్డి, ఇది ఒక ప్రయోగం జరుగుతున్నది. దయచేసి రియల్ ఎస్టేట్ కానీ ఇంకే బిజినెస్ లో నమ్మకండి, ఖచ్చితంగా తెలంగాణలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, ఏం అనుమానం లేదు. తెలంగాణలో 101% గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. జగన్ ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో ఉంటుంది, ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళ రాజకీయ ఎత్తుగడలో తిప్పి కొడతాము.